టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్. ఈ వీడియోలో మనము ఆల్రెడీ ఇక్కడ తెలిసిందే మనకు ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ అనేది 2022 ఇక్కడ రిలీజ్ అవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఆ ఎగ్జామ్కి చాలా పోస్టులు ఉన్నాయి. ఖచ్చితంగా మీరు కనుక కష్టపడి కొంచెం కష్టపడి చదివినా కూడా మీకు జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుందండి. అదేమి ప్రైవేట్ జాబ్ అనుకోదండి, గవర్నమెంట్ జాబు. బేసిక్గా 20,000 ఉంటుంది అని చెప్పారు దాంట్లో. అంటే ఇక్కడ కట్టింగ్స్ అన్నీ కలుపుకోగా మనకి 25 అలా రావచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో స్టార్టింగే 25 కాబట్టి చాలా మంచి జాబ్ ఇది. కొంచెం కనుక మీరు దృష్టి పెట్టినట్టయితే మీకు ఆ విజయం అనేది మీకు సాధ్యం అనేది అవుతుంది. ఎందుకంటే అసలు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసినట్టయితే మెయిన్ ఇంపార్టెన్స్ డిఎస్సి ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకైతే చాలా యూస్ఫుల్ అండి. డిఎస్సికి ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకైతే చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది, చాలా ఈజీగా అటెంప్ట్ చేయగలుగుతారు. ఎందుకంటే ఇక్కడ దీనికి చూసుకున్నట్టయితే మనకు సిలబస్ ఏముంటుందంటే ఇక్కడ ఫుల్ ఆఫ్ ఆల్ సిలబస్ గురించి చెప్పుకున్నట్టయితే మనం ఇక్కడ మీకు అర్థమైపోతుంది. మనం ఇక్కడ సిలబస్ చెప్పుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, ఇక్కడ చూసినట్టయితే స్పెసిఫిక్ పోస్టులకి ఈ సిలబస్ అనేది ఉండడం జరుగుతుంది. ఆఫీస్ సబార్డినేట్ కానీ, సబార్డినేట్ అసిస్టెంట్, ఎగ్జామినర్, ప్రాసెస్ సర్వర్, వీళ్ళకి ఎలా ఉంటుందంటే జీకే నుంచి 40 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది, జనరల్ ఇంగ్లీష్ నుంచి 10 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది, మెంటల్ ఎబిలిటీ నుంచి 30 మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మెయిన్ ప్రిఫరెన్స్ ఏమి ఇచ్చారు, జనరల్ నాలెడ్జ్ అనేది ఇచ్చారు. ఇదే కాదు, అన్ని పోస్టులోనూ జనరల్ నాలెడ్జ్కి 40-40 ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంకా మిగిలిన పోస్ట్ చూసుకుందాం. కంప్యూటర్ ఆపరేటర్ పోస్ట్ చూసినట్టయితే మనకు జనరల్ నాలెడ్జ్ 30 మార్క్స్, జనరల్ ఇంగ్లీష్ 30 మార్క్స్, కంప్యూటర్ నాలెడ్జ్ 20 మార్క్స్కి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే మనకు అసిస్టెంట్ అండ్ ఎగ్జామినరు, కాపీస్టు, టైపిస్టు, ఓవర్సీరు, ఫీల్డ్ అసిస్టెంటు, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3, జూనియర్ అసిస్టెంట్, వీళ్ళకి ఏముంటుందంటే జనరల్ నాలెడ్జ్ జనరల్ ఇంగ్లీష్ నుంచి 40-40 అనేది క్వశ్చన్స్ అనేటివి రావడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్టయితే 80 క్వశ్చన్స్కి 90 మినిట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ అనేది ఎగ్జామ్ అనేది ఉంటుంది. నో నెగిటివ్ మార్క్స్, ఇదే మనకు ప్లస్ పాయింట్. నెగిటివ్ మార్క్స్ లేవు కాబట్టి మీరు ఖచ్చితంగా ఏదైతే మీకు ఆన్సర్ అని అనిపిస్తూ ఉందో డౌట్గా పెట్టాల్సిన అవసరం కూడా లేదు, ఖచ్చితంగా పెట్టేయచ్చు. ఎందుకంటే నెగిటివ్ మార్క్స్ ఉన్నట్టయితే ఏమో కట్ అవుతుందేమో మార్క్స్, ఒకవేళ రాంగ్ పెడితే అన్న భయం ఉండేది. ఇక్కడైతే నో నెగిటివ్ మార్క్స్ అండి, ఇది ఒక ప్లస్ పాయింట్. అదిగాక ప్రిలిమ్స్, మెయిన్స్ అనే ఎగ్జామ్స్ అయితే ఏమీ లేవు, ఓన్లీ 1 ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది, తర్వాత చిన్న చిన్నవి మెడికల్ చెకప్స్ అనేవి ఉండడం జరుగుతుంది. అంతే, ఈ 3 కనుక అయిపోయినాయంటే మనకి జాబ్ అనేది చేతిలో ఉంటుంది. చాలా రిక్రూట్మెంట్ కూడా చాలా త్వరగా చేసేటట్టున్నారు. ఇప్పుడు సచివాలయం జాబ్స్ ఎంత త్వరగా స్పీడప్ అనేది చేశారో అంత త్వరగా జాబ్స్ అనేటివి ఇచ్చేసేలాగా ఉన్నారు. సో కంపల్సరీ డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో కంపల్సరీ, అబ్బా మేము డిఎస్సికి నాకు టైం ఉండదులే చదువుకునేకి, చదువుకుంటా కూర్చుంటే అని అయితే అనుకోవద్దండి. ఎందుకంటే మన జేకే ఉంది, జనరల్ ఇంగ్లీష్ కూడా ఉంది, మెంటల్ ఎబిలిటీ అంటామా అది కంపల్సరీ కావాల్సిందే. అదిగాక చాలా ఈజీగా అటెంప్ట్ చేయొచ్చండి మెంటల్ ఎబిలిటీ కూడా. ఇక్కడ చూసినట్టయితే మనకు అంత డిఎస్సి సిలబస్సే కాబట్టి ఇక్కడ మనము ఇంకా కొన్ని పోస్టుల గురించి చూసుకుందాము. సెక్షన్ ఆఫీసరు, కోర్ట్ ఆఫీసరు, స్క్రటనీ ఆఫీసరు, అకౌంట్స్ ఆఫీసర్, వీళ్ళకైతే జనరల్ నాలెడ్జ్ జనరల్ ఇంగ్లీష్ అనేది 30-30 మార్క్స్కి ఉండడం జరుగుతుంది, మరియు లా అనేది 20 మార్క్స్కి ఉండడం జరుగుతుంది. ఇక్కడ మెయిన్గా మనం చూసినట్టయితే ఆల్మోస్ట్ ఇవే అప్లై చేయొచ్చు. ఎవరంటే డిగ్రీ బేస్డ్ మీద ఇవి అప్లై చేయొచ్చండి. డిగ్రీ బేస్డ్ మీద అప్లై చేసిన వాళ్ళకి జనరల్ నాలెడ్జ్ జనరల్ ఇంగ్లీష్ అనేది ఉంటుంది. 7th బేస్ మీద అప్లై చేస్తారు చూడండి, వాళ్లకు మెంటల్ ఎబిలిటీ ప్లస్ అవుతుందండి. డిగ్రీ బేస్డ్ మీద చేసే వాళ్ళు మాత్రము జనరల్ నాలెడ్జ్ జనరల్ ఇంగ్లీష్ చదువుకుంటే సరిపోతుంది, మెంటల్ ఎబిలిటీ కూడా లైట్గా చూసుకోవాల్సి ఉంటుంది. 7th క్లాస్ బేస్డ్గా ఎవరైతే అప్లై చేసింటారో పోస్టులకి అవి చూసినట్టయితే మనకు మెంటల్ ఎబిలిటీ కూడా చదువుకోవాల్సి ఉంటుంది. అసలు ఈ జీకే అంటున్నాం కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ జీకే ఏమొస్తాయో చూసుకుందాం. జీకే నుంచి ఇక్కడ జనరల్ నాలెడ్జ్ కిందకి ఏమేమి వస్తాయంటే ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్, డ్యాన్స్ అండ్ మ్యూజిక్స్, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ నేషనల్ మూమెంట్స్, మన భారతదేశానికి వచ్చినటువంటి మూమెంట్స్ ఉన్నాయి కదా స్వాతంత్రానికి వచ్చినటువంటి, అన్నీ కలిసి చదువుకోవాల్సి ఉంటుంది. మన భారతదేశ చరిత్ర, ఇండియన్ జియోగ్రఫీ, అగ్రికల్చర్, ఎన్విరాన్మెంట్ అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ ఉన్నాయి కదా అవి వస్తాయి, ఇండియన్ ఎకానమీ, ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం గురించి కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ జనరల్ సైన్స్, డే టు డే లైఫ్, సైంటిఫిక్ రీసెర్చ్, అవార్డ్స్, పర్సనాలిటీస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్, స్పోర్ట్స్ అండ్ కరెంట్ అఫైర్స్, ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్, అంటే
మన ఏపీ కరెంట్ అఫైర్స్, ఇండియన్కి సంబంధించి కరెంట్ అఫైర్స్ మొత్తం చూసుకోవాల్సి ఉంటుంది నేషనల్ సంబంధించి. ఇదండి జనరల్ నాలెడ్జ్కి సంబంధించి. ఇక్కడ చూసినట్టయితే మనకి స్టాండర్డ్ జీకే అంటే ఏమి చెప్పుకున్నాము, అవార్డ్స్ కానీ ఇలాంటివన్నీ మనకు స్టాండర్డ్ జీకే, డ్యాన్స్ అండ్ మ్యూజిక్, ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చరు ఇలాంటివన్నీ స్టాండర్డ్ జీకే కిందకి వస్తాయి. ఇక్కడ మనకి ఇండియన్ హిస్టరీ కానీ, జియోగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, కాన్స్టిట్యూషన్ ఇవన్నీ ఏమనుకుంటున్నారు మీరు, అబ్బాయి ఎన్ని ఎలా చదవాలనుకుంటున్నారు కదా డిఎస్సి వాళ్ళు అయితే, నో అండి. మనకు 6th నుంచి 12th వరకు అంటే ఇంటర్ వరకు లేదా 6th నుంచి 10th వరకు చదివినా సరిపోతుంది. ఇక్కడ 10th వరకు కన్నా చదివినట్టయితే అక్కడ ఉండే సోషలే మనకి ఇక్కడ ఇండియన్ హిస్టరీ, ఇండియన్ ఎకానమీ, ఇండియన్ పాలిటీ వీటిల్లో కవర్ అయిపోతుంది ఆల్మోస్ట్. ఇవి కానీ చదివేశారంటే మీకు మళ్ళా మెటీరియల్స్ కూడా చదవడానికి అవసరం లేదండి. మన ఎన్సీఆర్టీ బుక్స్ ఏవైతే ఉన్నాయో 6th నుంచి 10th వరకు కానీ, 6th నుంచి ఇంటర్ వరకు కానీ చదివారంటే మీకు అదే ఫుల్ఫిల్గా సరిపోతుంది. నెక్స్ట్ ఇలాగా స్టాండర్డ్ జీకే కనుక చూసుకున్నట్టయితే ఇంకా రోజు కరెంట్ అఫైర్స్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఆ కరెంట్ అఫైర్స్ కనుక చూసుకున్నట్టయితే మీకు పక్కాగా పట్టు అనేది వస్తుంది దీని మీద. మళ్ళా బుక్స్ కొనాలా, మళ్ళీ బుక్స్ కొనాలా అనే ఆలోచనే లేదు. ఇక్కడ మనం డిఎస్సికి ఏమైతే చదువుతున్నామో అది చదివితే సరిపోతుంది. అంటే మనకు టైం తక్కువ ఉంది కాబట్టి, ఇక్కడ నోటిఫికేషన్ వచ్చేసింది కదా, అప్లై డేట్ కూడా వచ్చేసింది. సో ఎగ్జామ్ అనేది త్వరలో ఉంటుంది కాబట్టి కొంచెం ప్రాక్టీస్ అనేది మీరు స్పీడప్ చేయాల్సి ఉంటుంది. అంటే 6th నుంచి 10th వరకు చదవడం అంటే బుక్స్ అనేది చాలా మాటలు కాదు కదా. మెయిన్ ఇక్కడ ఇవన్నీ సోషల్ కిందకి వస్తాయి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ సోషల్దే మీరు రివిజన్ చేయడం అనేది చాలా మంచిదండి. ఇక్కడ సైన్స్ కూడా చేయాలి, ఎందుకంటే జనరల్ సైన్స్ ఇచ్చారు కదా, డే టు డే సైన్స్, సైంటిఫిక్ రీసెర్చ్ ఇలాంటివి ఇక్కడ మనకి జనరల్ సైన్స్ కింది కూడా 6th నుంచి 10th వరకు ఉన్నటువంటి సైన్స్ సరిపోతుంది. మరియు ఇక్కడ కరెంట్ అఫైర్స్లో సైన్స్ కూడా కవర్ అయిపోతుంది. నెక్స్ట్ ఏముంది, ఇంకా ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఉండడం జరుగుతుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ చూసినట్టయితే ఇక్కడ ఎలాంటి గ్రామర్ పాట అవసరం లేదు. అంటే ఇక్కడ అబ్బా యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ ఇలాంటివి ఏమీ అవసరం లేదండి. రీడింగ్ కాంప్రిహెన్షన్, ఎర్రర్ స్పాటింగ్, క్లోజ్ టెస్ట్ అంటే ఇవన్నీ ఏంటంటే మనకు ఇక్కడ జీకే అనేది అందరు చదువుతారు సామాన్యంగా, అందరూ గ్రూప్స్ కానీ వీళ్ళందరూ చదివి రాయగలుగుతారు. కానీ ఇంగ్లీష్ చూసినట్టయితే ఇంగ్లీష్లో ఎవరైతే అంటే అందరికీ ఒకే నాలెడ్జ్ ఉండదు కదా ఇంగ్లీష్లో, కొంతమంది కష్టంగా ఫీల్ అవుతుంటారు, కొంతమంది ఈజీగా ఫీల్ అవుతుంటారు. ఇలాగ మనకి చాలామంది ఇంగ్లీష్ని చాయిస్గా తీసుకుంటారు. అంటే ఈ దీంట్లో కొన్ని టాపిక్స్ వదిలేస్తే మనకు ఇక్కడ జీకేలో కొంచెం ఎక్కువ టైం ప్రిపేర్ అయినామంటే అక్కడ మార్క్స్ గెయిన్ చేయొచ్చు అని. సో అందరూ జీకేకి ఎక్కువ ప్రిపేర్ అవుతారు కానీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద కొంచెం వాళ్ళకి పట్టు తక్కువ ఉండడం వల్ల వాళ్ళు ఎక్కువగా దీని మీద ఫోకస్ చేయరు. మీరు ఎవరైతే జాబ్ కావాలనుకుంటున్నారో వాళ్ళు ఏదైతే నెగ్లెక్ట్ చేస్తున్నారో అది మనం సాధించినప్పుడే, వాళ్ళు ఏదైతే పాయింట్ వదిలేస్తున్నారో అది మనం పట్టుకొని మనం సాధించినట్టయితేనే మనం విజేతగా నిలడానికి చాలా అవకాశాలు ఉంటాయండి. సో మీకు ఇక్కడ జాబ్ రావాలంటే ఇది కష్టమే అది కష్టమే అని వదిలేకుండా మీరు నేర్చుకోవడానికి పట్టుదలగా కూర్చోవాలండి. ఎందుకంటే ఎందుకు రాదు, మనం నేర్చుకుంటే ఏదైనా సాధించగలము. ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీరు ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే అందరూ చదువుకొని రారు కాబట్టి. రీడింగ్ కాంప్రిహెన్షన్, ప్యాసేజ్ ఇచ్చి క్వశ్చన్స్ ఇవ్వడం లాంటివి ఉంటాయి. ఎర్రర్ స్పాటింగ్, సెంటెన్స్ అనేది తప్పుగా ఇవ్వడం కానీ జరుగుతుంది. ఆ తప్పులు ఏమి తప్పుగా ఉందో కనుక్కోవాలి. ఎర్రర్ స్పాటింగ్ క్వశ్చన్ చూసినట్టయితే మనకు ఆల్రెడీ సబ్జెక్ట్ వర్గ ఆర్గ్యుమెంట్ ఉంది కదా, ఎక్కువ వీటి నుంచే వస్తాయండి. ఆల్రెడీ మనం వీడియో కూడా చేసుకున్నాము, చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఇంగ్లీష్ గ్రామర్ లింక్ అనేది మనకు ప్లేలిస్ట్లో పెట్టాను, మరియు డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇవ్వడం జరిగింది. ఎర్రర్ స్పాటింగ్ ఆల్మోస్ట్ దాని నుంచే ఎక్కువ రావడం జరుగుతుంది. దాంట్లో మీకు శాంపుల్ ఎలా కూడా చెప్పాను కదా, అవైతే అది చదువుకుంటే మీకు సరిపోతుంది. ఎర్రర్ స్పాటింగ్, సెంటెన్స్లో ఎక్కడ ఏదైనా తప్పు ఉంటే ఆ తప్పు ఏంటో కనుక్కోవాల్సి ఉంటుంది. క్లోజ్ టెస్ట్ కానీ, పారా జంబుల్, సెంటెన్స్ జంబుల్, ఆడ్ సెంటెన్స్ అవుట్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, సెంటెన్స్ కాంప్లిటేషన్, పేరా కాంప్లీషన్ ఇవన్నీ మనకు అంటే ఒక బ్లాంక్ ఇచ్చి ఫిల్ చేయడము, సెంటెన్స్ అనేది సుగమే ఇస్తారు దాన్ని కంప్లీట్ చేయడం, అవన్నీ దీని కిందకే వస్తాయండి. ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ కిందకే వస్తాయి. పేరా జంబుల్ అంటే మనకి ఇక్కడ ముందుది అనే వెనకది ముందుకి ఇచ్చి దాన్ని జంబుల్ సెంటెన్స్ కరెక్ట్ ఆర్డర్లో పెట్టమని ఇస్తూ ఉంటారు అవేంటివి. సైనోనియమ్స్, యాంటోనియమ్స్ అంటే మనకు తెలిసిందే ఆపోజిట్ వర్డ్స్ ప్లస్ పర్యాయ పదాలు అంటాం కదా, సేమ్ మీనింగ్ వచ్చేటివి. ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, మనకి ఇక్కడ జాతీయాలు మరియు ఫ్రేజెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అంటే ఒక సెంటెన్స్ పెద్దది వాడడం బదులు మనం చిన్నగా ఒక షార్ట్కట్లో ఒక పదాన్ని వాడతామండి, ఒక చిన్న సెంటెన్స్ని, ఒక 2-3 వర్డ్స్ ఉన్నటువంటి సెంటెన్స్ని. ఇవి ఏమంటారంటే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అంటారు. అంటే ఇంత పెద్ద వాక్యానికి బదులు సేమ్ మీనింగ్ ఇచ్చే చిన్న పదాలు అనేటివి రాయడం జరుగుతుంది. అంటే దీన్ని ఏమంటారంటే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అంటారు. వీటి నుంచి రావడం జరుగుతుంది. కానీ మన గ్రామర్ పాట ఏం లేవండి, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ ఏం లేవు కాబట్టి మనకి మీరు ఒకసారి ప్రీవియస్ పేపర్స్ కానీ మోడల్ పేపర్స్ కానీ చూసినట్టయితే మీకు చాలా బాగా అర్థమైపోతుంది. పెట్టడం అయితే జరుగుతుంది త్వరలో కూడా, శాంపుల్ కోసం ప్రీవియస్ పేపర్స్ కూడా
ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే మేము ఏం నోటిఫికేషన్ పెట్టాం మీకు వెంటనే వీడియో మేము ఏం వీడియో పెట్టే మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. లేకపోతే 1 or 2 weeks అనేది లేట్ అవ్వడం జరుగుతుంది, మీరు మిస్ అవుతారు ఇన్ఫర్మేషన్ అనేది. నెక్స్ట్ మెంటల్ ఎబిలిటీ చూసుకుందాము. సింప్లిఫికేషను, డెసిమల్స్, డేటా ఇంటర్ప్రిటేషను, ఫ్రాక్షన్స్, ఎల్సీఎమ్, హెచ్సిఎఫ్, రేషియో అండ్ ప్రపోర్షనల్, పర్సంటేజెస్, యావరేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, మెన్సురేషన్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, టేబుల్స్ అండ్ గ్రాఫ్స్, ఇవన్నీ మనకు డిఎస్సిలో ఉన్న టాపిక్సే. డిఎస్సిలో కూడా ఉన్నాయి కదా ఎల్సీఎమ్, హెచ్సిఎఫ్, రేషియో, మనకు డిఎస్సిలో రావడం జరుగుతుంది. ఇవన్నీ మనకు డిఎస్సిలోటివే కవర్ అయిపోతాయని. లెవెల్ కూడా మన డిఎస్సి లెవెల్లోనే ఉంటుంది, కానీ మరీ ఎక్కువ లెవెల్ అనేది ఉండదు. ఇది అనేది సంబంధించి నెక్స్ట్ అసలు ఇండియన్ పాలిటిక్ కిందకి ఏమేమి వస్తాయని చూసుకున్నట్టయితే, స్లాంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్, ఇక్కడ ఇవన్నీ చూసుకున్నట్టయితే మనకు పిఐఈలో కవర్ అయిపోతాయి. పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ ఉంది కదా, మీకు ఏ సబ్జెక్ట్లో చెప్పుకున్నా ఫండమెంటల్ రైట్స్ కానీ ఫండమెంటల్ డ్యూటీస్ కానీ అయ్యే ఉంటాయి. కానీ ఇప్పుడు ఏ సబ్జెక్ట్లో చెప్పుకున్నా ఆ డ్యూటీసే ఉంటాయి, ఆ రైట్సే ఉంటాయి. సో మనకు పిఐఈలో చెప్పినటువంటి అవి చదువుకున్నా కూడా మీకు సరిపోతుంది. ఎన్ఎఫ్ సెంట్రల్ స్టేట్ రిలేషన్స్, డిపిఎస్పి, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్స్, పార్లమెంట్ గురించి, మన రాజ్యాంగం గురించి, స్టాచ్యూటరీ, ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ బాడీస్, ఇవన్నీ మనకు పాలిటిక్ ఎందుకు వస్తుంది. మనకి ఇవి మాత్రం కావాలంటే మన పిఐఏ సబ్జెక్ట్లో ఉన్నాయి. ఇంక ఇవన్నీ అంటామో మనకు కవర్ అయిపోతాయండి. మనం 6 or 6 నుంచి ఇంటర్వ్యూ చదువుతాం కదా, కవర్ అయిపోతాయి. ఇండియన్ ఎకానమీ కిందకి ప్లానింగ్ ఇన్ ఇండియా, నేషనల్ ఇన్కమ్, మానిటరీ పాలసీ ఆఫ్ ఆర్బీఐ, మనీ మార్కెట్, క్యాపిటల్ మార్కెట్, ఇన్ఫ్లేషన్, బడ్జెట్ అండ్ ఎకనామిక్ సర్వే, ఫారెన్ ట్రేడ్ పాలసీ స్కీమ్స్, ఇవన్నీ మనకు ఇండియన్ ఎకానమీ కింద వస్తాయి. ఇండియన్ హిస్టరీ కింద చూసుకుందాం. ఏన్షియంట్ హిస్టరీ, మెడివల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ చెప్పుకున్నాం కదా. ప్రాచీన విద్యా విధానము, మధ్యయుగ విద్యా విధానము మరియు ఆధునిక విద్యా విధానము, ఇక్కడ ఇవన్నీ మనకు ఇవి ఇక్కడ మనకు పిఐఈలో కవర్ అవ్వడం జరుగుతుంది. ఫస్ట్ చాప్టరే ఉంది కదా విద్య, భారతదేశ చరిత్ర, దీంట్లోనే కవర్ అయిపోతాయి మనకు. ఐవీసీ వేదిక్ కేజ్ అంటే వేదకాల విద్య, జైనిజము, బుద్ధిజం, బౌద్ధకాల విద్య, ఏజ్ ఆఫ్ ది మౌర్యస్, మౌర్యుల యొక్క కాలం, గుప్తా ఎంపైర్, హర్ష అండ్ హిస్ టైమ్స్, ఈ మూడు ఏమైతే తెలుసా మనకి టెక్స్ట్ బుక్స్లో కవర్ అవ్వడం జరుగుతుంది. ఇవన్నీ మనకు పిఐఈలో రావడం జరుగుతుంది. మెడీవల్ అంటే ఢిల్లీ సుల్తాన్స్ పరిపాలించినటువంటిది, మొఘల్స్ పరిపాలించినటువంటిది, ఇవి కూడా మనకు టెక్స్ట్ బుక్లో కవర్ అవుతుంది. ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగల్, ఇది కూడా మనకు పిఐఈలో కవర్ అవుతుంది. మోడర్న్ ఆధునిక విద్య విధానము. నెక్స్ట్ జియోగ్రఫీ కిందకు చూసుకుందాము. ఇండియా సైజ్ అండ్ లొకేషన్, మన ఇండియా సైజ్ ఎంత ఉందంటే, మన ఇండియా ఉంది కదా ఇండియా, ఈస్ట్ వెస్ట్ ఎంత సైజ్ వరకు ఉంది, నార్త్ సౌత్ ఎంత సైజ్ వరకు ఉందో, అది లొకేషన్ ఎక్కడుంది, డ్రైనేజ్ సిస్టము, ఫిజియోగ్రాఫిక్ రీజియన్స్, మాన్సూన్ అండ్ రెయిన్ఫాల్ ప్యాటర్న్స్, ట్రాపికల్ సైక్లోన్స్ మరియు వెస్టర్న్ డిస్టర్బ్, అవన్నీ మనకి టెక్స్ట్ బుక్లోనే కవర్ అయిపోతాయండి. న్యాచురల్ వెజిటేషన్, సాయిల్స్ కానీ, మినరల్స్ అండ్ ఎనర్జీ రిసోర్సెస్ కానీ, క్రాపింగ్ ప్యాటర్న్, పాట్స్, నేషనల్ పార్క్స్ అండ్ వైల్డ్ లైఫ్ శాంచురీస్, ఇవన్నీ మనకి చదువుకోవాల్సి ఉంటుంది జియోగ్రఫీ కింద. జనరల్ సైన్స్ అంటే ఏమొస్తుందంటే బయాలజీ, ఇక చెప్పాను కదా సైన్స్ కూడా చదువుకోవాలని చెప్పి. సోషల్ కిందకైతే ఇండియన్ పాలిటీ, ఎకానమీ అన్నీ సరిపోతాయి. సైన్స్ కింద కావాలంటే అవి కూడా టెక్స్ట్ బుక్స్ దాటి, ఎక్కడైనా మీ ఎగ్జామ్ అయినా చూసినట్టయితే మీకు అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ దాటి బయటికి వెళ్ళడు. 6th నుంచి 10th ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు చదవాలన్నా అనేదే మనకు చేంజ్ అవుతుంది, కానీ ఆల్మోస్ట్ మనకి అక్కడే కవర్ అయిపోతాయండి. బుక్స్లో ఏ కాంపిటేటివ్ బుక్స్లో చూసినా కానీ మనకి టెక్స్ట్ బుక్లోటే బిస్ చేసి ఇచ్చింటారే, కానీ వాళ్ళు సొంతంగా ఏం చేసి ఇచ్చుండరు. ఆన్సర్ కనుక టెక్స్ట్ బుక్లోటే ఉంటాయి, మన టెక్స్ట్ బుక్స్లో కవర్ అయినట్టే ఉంటాయి. సో ప్రామాణికంగా తీసుకోవాల్సింది మాత్రం టెక్స్ట్ బుక్సే. ఇంకా టైం బట్టి మీరు మేనేజ్ చేసుకోవాల్సి ఉంటుంది. జాబ్ చేసే వాళ్ళైతే ఇట్లా బిట్స్ లేదా బుక్ కొన్ని చదవడమో చేయాలి. జాబ్ లేకుండా ఇంట్లో ప్రిపరేషన్ కోసమే కూర్చున్న వాళ్ళైతే కంపల్సరీ టెక్స్ట్ బుక్స్ అనేది ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బయాలజీ కిందకి వ్యాధులు అనేటివి చదువుకోవాల్సి ఉంటుంది. రకరకాల వ్యాధులు, ఎండోక్రైన్ సిస్టమ్ ఇన్ హ్యూమన్ బీయింగ్, విటమిన్స్ గురించి, సెల్ టిష్యూ గురించి, నర్వస్ సిస్టమ్ గురించి కూడా చదువుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ మనకు కవర్ అయిపోవడం జరుగుతుంది జనరల్ సైన్స్లో అంటే బయాలజీలో. అన్ని సిస్టమ్స్, రెస్పిరేటరీ సిస్టమ్, డైజెస్టివ్ సిస్టమ్, అన్ని సిస్టమ్స్, అనిమల్ అండ్ ప్లాంట్ కింగ్డమ్, బ్లడ్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ గ్రూప్స్ ఉంటాయి కదా అది, బ్లడ్ క్లాసిఫికేషన్, వీటి గురించి చదువుకోవాలి. ఫిజిక్స్ కిందకి చూసినట్టయితే సౌండ్, ధ్వని, న్యూక్లియర్ పవర్, హీట్, ఎలక్ట్రిసిటీ, వర్క్ అండ్ ఎనర్జీ, రే ఆప్టిక్స్, సర్ఫేస్ టెన్షన్స్, న్యూటన్స్ లా ఆఫ్ మోషన్స్, 3 ఉన్నాయి కదా, 3 చదువుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ మనకి టెక్స్ట్ బుక్స్లో కవర్ అయిపోతాయి. కెమిస్ట్రీ కూడా యాసిడ్స్, బేట్స్, సాల్ట్స్, మెటల్ అండ్ కాంపౌండ్స్, నాన్ మెటల్స్, పిహెచ్ స్కేల్,
కెమికల్ బాండింగ్, అటామిక్ స్ట్రక్చర్, పీరియాడిక్ టేబుల్, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్. ఇవి మనకు చూసినట్టయితే అబ్బా ఎన్ని ఉన్నాయో ఈ లెవెల్స్ ఏమన్నా అంటున్నా అనుకుంటే ఒకసారి ప్రీవియస్ పేపర్ కనుక చూసినట్టయితే మీకు అర్థమవుతుంది. జనరల్ నాలెడ్జ్ అన్నారు ఇక్కడ. జనరల్ సైన్స్ అంటే ఏమొస్తుందంటే మనకి మొత్తంగా అంటే లెవెల్ అనేది కొంచెం ఎక్కువగా చదువుకోవాల్సి ఉంటుంది. జనరల్ నాలెడ్జ్ అంటే దాని మీద బేసిక్ అడుగుతారండి. ఇక్కడ ఇచ్చినటువంటి టాపిక్సే జస్ట్ బేసిక్ లెవెల్లో ఉంటుంది, మనకేం పెద్ద హైగా అడగడం జరగదు. జీకే అందుకే చెప్పారు కదా వాళ్ళు జనరల్ నాలెడ్జ్ అన్నారు, కానీ జనరల్ సైన్స్ అనలేదు. ఇది జనరల్ నాలెడ్జ్కి జనరల్ సైన్స్కి ఉన్నటువంటి డిఫరెన్స్ మెయిన్. మనకి ఇక్కడ బేసిక్ లెవెల్లో ఉండడం జరుగుతుంది కాబట్టి టెక్స్ట్ బుక్స్ కనుక చదువుకున్నట్టయితే మీకు ఆల్మోస్ట్ కవర్ అయిపోతాయి. ఇవి కూడా మనకు జనరల్ నాలెడ్జ్ కిందకే రావడం జరుగుతుంది. జనరల్ సైన్స్ కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ అవార్డ్స్, స్పాట్స్ అంటే అవార్డ్స్ అంటే ఫస్ట్ అవార్డు ఎవరు అందుకున్నారు, మధ్యలో ఇంకా ఉన్నాయి కదా చాలా వరకు, అంటే నెక్స్ట్ రీసెంట్గా ఎవరు అందుకున్నారు. కరెంట్ అఫైర్స్ అంటే అదే ఓన్లీ ఓల్డ్ చదువుకోవడం కాదు, జీకే అంటే ఓల్డ్ చదువుకుంటావు స్టాండర్డ్ జీకే ప్లస్ దాన్ని ఇప్పటికీ బేస్ చేసుకుంటావు. ఇక్కడ అవార్డ్స్ అనేటివి ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఇయర్ వరకు చదువుకున్నావు. కరెంట్ అఫైర్స్ కిందకి ఏమొస్తుంది, ఈ ఇయర్ ఏమన్నా అవార్డ్స్ వచ్చాయో అది చదువుకోవడమే కరెంట్ అఫైర్స్ అవుతుంది. సో ఇలా లింక్ చేసుకొని చదువుకోవాల్సి ఉంటుంది పాస్ట్కి మరియు ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్కి. నేషనల్, ఇంటర్నేషనల్, కరెంట్ అఫైర్స్, వరల్డ్, ఇండియా, ఆంధ్రప్రదేశ్ ఇవన్నీ చదవాల్సి ఉంటుంది. కరెంట్ అఫైర్స్ మాత్రం కవర్ అయిపోతాయి. ఇవన్నీ మనకు డిఎస్సికి పనికొచ్చేటివే కాబట్టి కంపల్సరీ ఎవరైనా అప్లై వద్దులే నాకు, ఎందుకు నేను డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నాను కదా అనుకున్నట్టయితే అలాగా దీన్ని పక్కన పెట్టద్దండి, దీన్ని కూడా అప్లై చేయండి. డిఎస్సికి ఏమైతే సిలబస్ ఉందో అదే ఉంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఎస్సికి దీనికి ఉన్నటువంటి సేమ్ లింక్గా ఉన్నటువంటి సబ్జెక్ట్స్ అనేటివి మీరు చదవాల్సి ఉంటుంది. ఇక్కడ మనం ఏ బుక్స్ చదవాలంటే మనం ఆల్మోస్ట్ అకాడమిక్ బుక్స్కే ఇవ్వడం అనేది జరుగుతుంది ప్రిఫరెన్స్ అనేది. క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎన్నెన్ని కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈ లింక్ అనేది ఈ వెబ్సైట్ లింక్ కనుక చూసుకున్నట్టయితే మీకు కూడా సరిపోతుందండి. అంటే దీంట్లో అన్నీ ఉంటాయి, ఆన్లైన్ ఎగ్జామ్ మోడ్ అని, మల్టిపుల్ చాయిస్ అని, ఎగ్జామ్ డ్యూరేషన్. ఇక్కడ క్వాలిఫయింగ్ మార్క్స్ చూసినట్టయితే ఓపెన్ కేటగిరీ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి 40% అనేది ఇవ్వడం జరుగుతుంది. బీసీ కేటగిరీ వాళ్ళకి 35% క్వాలిఫై మార్క్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 30% క్వాలిఫై మార్క్స్గా ఇవ్వడం జరుగుతుంది. అంటే మనకి ఇప్పుడు 80 మార్క్స్ కదా, దీంట్లో 40% అంటే 40/100 వేసుకోవాలి. 00 క్యాన్సిల్ అంటే 32 మార్క్స్. ఇలాగా చూసుకోవాల్సి ఉంటుంది. ఎగ్జామ్ ఇక్కడ 80 మార్క్స్ కాబట్టి ఇక్కడ ఒకవేళ 100 మార్క్స్కి అయిందంటే మనకి 40% అంటే 40 రావాలి. బీసీ కేటగిరీ 35 మార్క్స్, 35% కాబట్టి ఒక 100 మార్క్స్కి అయితే 35 మార్క్స్ రావాల్సి ఉంటుంది. వీళ్ళకైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 30. ఇలాగా మనకి ఇది డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను, దాంట్లో ఉంటాయని డీటెయిల్స్ అన్నీ. ఇక్కడ చూసినట్టయితే పోస్ట్ వైజ్ కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇదే నేను చెప్పింది మనకి ఇక్కడ ఇక్కడ జనరల్ నాలెడ్జ్, జీకే, లా ఇవన్నీ మనకి మీరు ఏది కావాలంటే, ఏ పోస్టుకు కావాలంటే ఆ పోస్ట్కి ఏమేమి సిలబస్ ఉందా, అప్లై చేసేటప్పుడు మీరు ఏ పోస్టుకు చేశారో చూసుకొని దానికి సంబంధించిన సిలబస్ అయితే చూసుకోవడం మంచిదండి. ఇక్కడ లింక్ అనేది మనం డిస్క్రిప్షన్లో ఇస్తాము. ఇక్కడ మెంటల్ ఎబిలిటీ కింద ఏమేమి వస్తాయని కూడా ఇవ్వడం జరిగింది. సిలబస్ అంతా ఇక్కడ ఇచ్చారు. జీకే కిందకి ఏమేమి వస్తాయి, కరెంట్ అఫైర్స్ ఏం చదవాలి, బుక్స్ అండ్ ఆథర్స్ ఏం చదవాలి, ఇంపార్టెంట్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ డేస్ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ పాపులేషన్ డే కానీ, చిల్డ్రన్స్ డే కానీ, అలాగా మనకి ఎన్విరాన్మెంటల్ డే కానీ ఇలాంటివన్నీ చూసుకోవాల్సి ఉంటుంది. ఇండియన్ జియోగ్రఫీ, హిస్టరీ, అవార్డ్స్ ఎవరెవరు పొందారు, వాటి హానర్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ చూసినట్టయితే ఎర్రర్ డిరెక్షను, వొకాబులరీ, స్పెల్లింగ్స్, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్, సెంటెన్స్ స్ట్రక్చర్ అనేది ఎలా ఫామ్ అయ్యింది, సైనానిమ్స్, యాంటానిమ్స్, గ్రామరు, సెంటెన్స్ కంప్లీషను, ఫ్రేజెస్ అండ్ ఎడోమేటిక్ యూజ్ ఆఫ్ వర్డ్స్, కాంప్రిహెన్షన్ అంటే మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ప్యాసేజ్ ప్లస్ క్వశ్చన్స్ ఇక్కడ తెలుగుకు తెలుగులో ఇవ్వడం జరిగింది. జీకే కరెంట్ అఫైర్స్ ఏమేమి చదువుకోవాలని చెప్పి ఇక్కడ ఉంది. మనకి చూడని వాళ్ళు ఉంటే ఎవరైనా మీరు అంటే మీకు పీడిఎఫ్ కావాలి అనుకున్నట్టయితే మీరు ఇవి స్క్రీన్షాట్ తీసుకుంటే సరిపోతుంది. ఇదే మనకు సంబంధించి ఎగ్జామ్కి ఎవరైనా ఇంకా ఆలోచిస్తున్నట్టయితే అప్లై చేయాలా వద్దా అని చెప్పి వెంటనే అప్లై చేసేయండి. డిఎస్సీ అభ్యర్థులు అయితే మరి మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచించకుండా మీరైతే ఇంకా ఈజీగా అప్లై చేసేయచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఛానల్ని ఫాలో చేస్తూ ఉండండి, మీకు మిగిలిన అప్డేట్స్ అనేవి ఎప్పటికప్పుడు అందుతూ ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.